హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యా స్మార్ట్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేసినట్లయితే నా వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఫ్రెండ్స్, ప్రొసీజర్ చూసేద్దామా? ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగర్, లెమన్, టొమాటోస్, అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా మన ఈ రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు ఇందులో ఒక లెమన్ స్లైస్ని యాడ్ చేసేసుకుందాం. లెమన్ని 2గా కట్ చేసేసి ఆ లెమన్లో ఉన్న 1 స్లైస్ రసాన్ని షుగర్లో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్, లెమన్ 2 బాగా మిక్స్ చేసి ఒక స్క్రబ్బర్ లాగా తయారు చేసుకుందాం. సో ఫుల్ స్లైస్ అనేది దాంట్లో స్క్వీజ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంట్లోనే బ్యూటీ పార్లర్కి మనకి టైం లేనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో 5 మినిట్స్లో మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా చాలా ఈజీగా ఈ రెమెడీస్ అనేది చేసుకుంటే మనకి స్కిన్ గ్లో, గోల్డెన్ కలర్లో మనకి స్కిన్ గ్లో అనేది అనిపిస్తుంది. ఫ్రెండ్స్, చూసేసాం కదా, షుగర్ అండ్ లెమన్ అనేది మనం స్క్విజ్ చేసేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు టొమాటోను మిడిల్కి ఇలా కట్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్, లెమన్ అండ్ షుగర్ జ్యూస్ని ఫుల్గా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. సో ఈ లెమన్, ఈ టొమాటో జ్యూస్, లెమన్, షుగర్ అంతా కూడా చాలా యాంటీ ఏజింగ్గా మనకి యూజ్ అవుతుంది. షుగర్ వచ్చి మనకి స్క్రబ్బింగ్కి చాలా 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 యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ షుగర్ స్క్రబ్బింగ్ అనేది ఈ సిట్రేట్కి, షుగర్కి చాలా చాలా మన డెత్ స్కిన్ అనేది, అలాగే స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, వైట్ స్పాట్స్, ఇది ఏ ఉన్నా కూడా ఈ వచ్చేసి యాంటీ ఏజింగ్గా పనిపొస్తుంది. అలాగే ఎవరైతే ఏజ్ పడుతు 35 ఇయర్స్ దాటి ఏజ్ పైపడి వ్రింకిల్స్ వస్తున్నాయో, స్కిన్ వ్రింకిల్స్, వాళ్ళు కూడా చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలో చేసి చూపించనా? లెట్స్ స్టార్ట్ హౌ టు అప్లై. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్క్రబ్బర్ని నేను ఇలా సర్క్యులర్ మోషన్లో బాగా స్క్రబ్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఒక్కసారి ఇలా అంతా కూడా మెడప కింద భాగం ఎక్కడైతే నల్లగా అనిపిస్తుందో అక్కడ ఫుల్గా స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేసేసుకోండి. ఫుల్ బాడీ కూడా ఎక్కడైతే ఎక్స్పోజింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే మీకు బ్లాక్ అనిపిస్తుందో అక్కడంతా కూడా ఇది వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదే. అలా బాగా స్క్రబ్ చేసేసి 5 మినిట్స్ పాటు ఆరబెట్టేసుకుందాం. చేతులకి, చెవులకి, నెక్కి, నెక్ బ్యాక్ సైడ్ అంతా కూడా బాగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 చేతులని ఉపయోగించి బాగా 2 మినిట్స్ పాటు బాగా స్క్రబ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మృతకణాలు ఏదన్నా, డెడ్ స్కిన్స్ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా ఈ స్క్రబ్ రూపంలో మనకి బయటకు వచ్చేస్తాయి. చాలామందికి వైట్ మృతకణాలు, అలాగే బ్లాక్ డెడ్ స్కిన్స్ అనేవి మనకు ముక్కు మీద, చిన్ మీద కనిపిస్తుంటాయి కదా, వాళ్ళకి ఈ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ని యాడ్ చేసుకుందాం. మనం ఫ్రెష్ టొమాటోని తీసుకొని బాగా స్క్వీజ్ చేసేసుకొని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవటమే. ఎంతో సింపుల్గా ఈ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది కదా. ఒక్కసారి ఈ స్క్రబ్బింగ్ తర్వాత ఈ ప్యాక్ వేసేసుకొని ఎటువంటి మసాజ్ చేయకుండా 20 మినిట్స్ పాటు బాగా అప్లై చేసుకొని ఉంచినట్లయితే చాలా 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 మీకు అమేజింగ్ బెనిఫిట్స్ అనేది, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ప్యాక్ రెడీ అయిపోయింది, ఇంకేం చేద్దాం? లెట్స్ ఎలా అప్లై చేయాలో చూసేద్దామా. సో ప్యాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం స్క్రబ్బింగ్ చేసాము టొమాటో దాంతో. సో తర్వాత నేను ఇప్పుడు ప్యాక్ వేసుకోబోతున్నాను. ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ బియ్యపిండిని యూజ్ చేసాము.
ఇది జస్ట్ అప్వర్డ్ డైరెక్షన్స్లో జస్ట్ అప్లై చేస్తే చాలు, ఎటువంటి స్క్రబ్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే మనం టొమాటో షుగర్తో స్క్రబ్ చేసేసాం కాబట్టి ఇది జస్ట్ ప్యాక్ మాదిరిగా వేసేసుకొని ప్యాక్ లాగా ఒక 20 మినిట్స్ పాటు బాగా ఆరనివ్వాలి. ఇలా ఫుల్గా మీకు ఎక్కడైతే బ్లాక్ అనిపిస్తుందో, ఎక్కడైతే డెడ్ స్కిన్స్ అనిపిస్తాయో అక్కడ ఫుల్గా నేను వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసేసుకొని జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. 20 మినిట్స్ అలా వేసినట్లయితే బాగా డ్రై అయిపోయి మీరు ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత వామ్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. తర్వాత కోల్డ్ వాటర్తో కడిగేసుకుంటే మీకు చక్కని బెనిఫిట్స్ అనేది ఇంట్లోనే మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎన్నో కాస్మెటిక్స్ బయట యూజ్ చేస్తాం, మన స్కిన్కి పడుతుందో లేదో అనే డౌట్ ఉండే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి ఒక్కొక్క స్కిన్ టోన్ ప్రకారం మనకి కాస్మెటిక్స్ బ్యూటీ పార్లర్లో స్కిన్ టోన్ వైజ్గా మనకి ప్యాక్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకు, మనం న్యాచురల్గానే ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఎంతో చక్కని బెనిఫిట్స్, అంతేకాకుండా న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని ఏజ్ వాళ్ళకి కూడా చాలా చాలా యూస్ఫుల్ అయిన ఈ ప్యాక్స్ అనేవి మీరు ఇంట్లోనే తయారు చేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని వామ్ వాటర్తో తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే ఎంతో చక్కని బెనిఫిట్స్ అనేది మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా పట్టుకుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం బియ్యపిండిలో ఉండే సహజ గుణాలు వచ్చేసి స్క్రబ్బర్ లాగా పనిచేస్తాయి, అలా మృత కణాలను కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఎంతో చక్కని అయిన ఈ బ్యూటీ ప్యాక్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.